వెల్కమ్ టు TS24 న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు చుట్టూ భూ కబ్జాల పరంపర యథేచ్ఛగా సాగుతుంది. 750 ఎకరాల విస్తీర్ణం ఉంటే 400 ఎకరాలకు తగ్గుదల ఏర్పడింది. శిఖం భూమిని ఆక్రమిస్తే ఫెన్సింగ్ చేస్తున్నారు అక్రమార్కులు. ఈ చెరువులో అధికారులు గతంలో కొన్ని మునక హెక్సేల్ పట్టాలనిచ్చారు. చెరువు ఎఫ్టీఎల్కు వచ్చినప్పుడు దాన్ని వదిలివేయాలి. ఈ మునక పట్ట భూమిలో తట్టడు మట్టి కూడా తీయదు. మరికొందరు ఆక్రమణకు తమకు అనుకూలంగా మార్చుకొని లక్షలు ఆర్జిస్తున్నారు. వాస్తవానికి 750 ఎకరాల విస్తీర్ణం కలిగిన కోదాడ పెద్ద చెరువు 400 ఎకరాల విస్తీర్ణానికి తగ్గిందంటే ఏ మేరకు ఆక్రమిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కోదాడ పెద్ద చెరువు సగమై చిన్న చెరువుగా మారింది. ఆక్రమణపై మత్స్య సహకార సంఘం నేతలు తమ పట్టా భూమి అని దానిలో 100 ట్రక్కులు మట్టి తెచ్చి పూర్తి ఆక్రమణకు పాల్పడుతున్నారన్నారు. 6 నెలల క్రితం కోదాడ ఇండోర్ సబ్స్టేషన్ సమీపంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇలానే మట్టితో నింపి అమ్మకానికి పెట్టగా కొందరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టినా ఆక్రమణ జరిగిందా లేదా అన్న విషయంపై నేటికీ తేల్చలేదు. దీంతో ఇదే ప్రాంతంలో మరికొందరు 4 ఎకరాల చెరువు సుఖానికి ఇసరు పెట్టారు. కోదాడ పెద్ద చెరువు పడమర వైపు కోదాడ నుంచి రామరెడ్డిపాలెం వెళ్లే రోడ్డుకి కుడివైపు 4 రోజులుగా కొందరు చెరువు ఎఫ్టీఎల్ దర్చాగా ఫెన్సింగ్ చేస్తున్నారు. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బండ చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి మున్సిపల్ వాహనాలు నిత్యం డంపింగ్ యార్డుకు తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చెరువు ఆక్రమణ కోదాడ మున్సిపాలిటీ రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు పరిధిలో ఉండటంతో ఎవరికి వారు ఇతరులపై నెట్టేస్తున్నారు. దీంతో ఆక్రమణకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ నాగరికత అయినా కూడా నీటి వనరుల దగ్గరనే లభించింది. మనం పూర్వం నుంచి కూడా చూస్తున్నాం, చెరువులు నదులు సరస్సులు ఎక్కడ ఉన్నాయో అక్కడే నాగరికత వర్ధిల్లింది. అటువంటి ముఖ్యమైన నీటి వనరులను కోదాడ ప్రాంతంలో కొంతమంది కబ్జాదారులు కోదాడ పెద్ద చెరువులను చెరబట్టి ఈరోజు వరకు 750 ఎకరాల చెరువులను 500 ఎకరాలకు మాత్రమే మిగిల్చిండ్రు. భవిష్యత్తులో ఈ చెరువు ఉంటుందా పోతుందా అన్న నమ్మకం కూడా కోదాడ ప్రజలకు లేదు. సో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కోదాడ పెద్ద చెరువును 750 ఎకరాల పెద్ద చెరువు ఈరోజు 500 వరకే ఉందని 500 ఎకరాలు మాత్రమే ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ విషయంలో చొరవ తీసుకొని కోదాడ పెద్ద చెరువును కాపాడవలసిందిగా కోదాడ ప్రాంతం నుండి కోదాడ ప్రాంత ప్రజల తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి అనేక మంచి కార్యక్రమాలు తీసుకొని చెరువుల పునరుద్ధరణ చేసిన ఈ తెలంగాణ ప్రభుత్వం కొంతమంది కుట్రదారులు రాజకీయ నాయకుల వల్ల కోదాడ పెద్ద చెరువును కాపాడుకోలేకపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిసి ఈ అవినీతి అధికారుల నుంచి కోదాడ పెద్ద చెరువును కాపాడవలసిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, సూర్యాపేట జిల్లా అధికారులను, కోదాడ ప్రాంత ప్రజాప్రతినిధిని కోరడం జరుగుతుంది. ఒకవేళ వీరు ఇంకా చర్యలు తీసుకోకపోతే కోదాడ ప్రాంత ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి కూడా మంచిది కాదు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుని పోతున్న ప్రభుత్వానికి ఒకరిద్దరు నాయకుల వల్ల మచ్చ రావడం అనేది బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అవినీతి రాజకీయ నాయకుల మీద, అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నాం. అదే సమయంలో గత కొంతకాలం, అంటే గత వారం రోజులుగా కోదాడ పెద్ద చెరువును కబ్జాలు చేస్తూ ఫెన్సింగ్ వేస్తూ అడిగిన వారిని బెదిరించిన కార్యక్రమాలు కూడా మనం చూసినాము. ఇటువంటి బెదిరింపు కార్యక్రమాలకు రౌడీజానికి కోదాడలో చోటులేదు. ఎవరైనా రౌడీ రాజకీయాలకు బెదిరింపులు పాల్పడి చెరువును జా చేసినట్లయితే వారి మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడానికి కోదాడ ప్రాంతం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. దయచేసి అధికారులు, పోలీస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని కోదాడ ప్రాంత ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ కోదాడ చెరువును కబ్జాలను కాపాడవలసిందిగా కోరుతున్నాము. ఈ విషయంలో వారు చొరవ తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము.